ఇక్కడే కాపే. మేడం గారు వన్ వీక్ లో కంప్లీట్ కావాలి. ఇటువంటి గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు 5 సంవత్సరాలు ఇట్లానే పెట్టేయారు. మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది ఏమని చెప్పేసి అందరూ మీకు స్ట్రిక్ట్ ఇబ్బంది దగ్గర నుంచి చూసుకోండి. ఒకరోజు రెండు లేని ఎక్కడ ఇలాంటి చుక్క నీరు ఉండకూడదు. దీన్ని ఏం చేస్తారో చూసుకోండి. మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు, అక్కడ ట్రీట్మెంట్ చేశారు, సెంటర్లో వదిలేశారు. మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎటెళ్ళాలో కూడా మీకు దారి తన్ని లేకుండా చేస్తున్నారు. ఎట్లా మీరు ఇంజనీరింగ్? మీరు ఎప్పుడైనా వచ్చారా గారు? చూసారు. మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా, మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా. మీరు మీ ఇంటి మీదకి ఎక్కేయాలంటే ఫస్ట్ ఫ్లోర్కి, మీ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి. వాటర్ అడిగారు, వాటర్ అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా? మీకు బిల్డింగ్ ఉందిగా, మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా? మరి మీ ఇల్లు ఒకటి హాస్పిటల్ ఒకటి, కనీసం ఎవరైనా కూడా చుక్క నీరు ఉంటుంది కదా, ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది. గవర్నమెంట్ అయితే మారిందా? గవర్నమెంట్ మారిందని మీకు తెలియట్లేదు. ఇప్పుడు 1 మంత్ అయింది కదా, మరి పాటికి అన్ని లైన్ చేయించాలి కదా. మీరు ఇదిగో క్లియర్ చేయాలి. హాస్పిటల్ పడిపోయేలాగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏమి చేయకుండా గడ్డి మొలిపించి నీళ్లు పెట్టి చేసి వర్క్ కూడా చేయకుండా ఎట్లా చేసుకుంటే అట్లాగా. నేను ఆ రోజు 2019లో నేను అమౌంట్ వచ్చింది 12.6 లక్షలు దీనికి 2019లో. అందులో నేను ఆ రోజు 1 ఇయర్ లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది, ఈ వాటర్ ఎటు వెళ్తుంది? ఇప్పుడు రేపు వద్దురైనా సరే అది ఇంత వాటర్ నిలబడింది ఏంటి? దీనికి దీనికి స్లోప్ లేదేంటి? ఎటు దీనికి స్లోప్? ఎటు ఈశాన్యం? ఎటు ఈశాన్యం? ఎటు దీనికి? మరి ఈశాన్యం వైపు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది, ఇంకా క్లోజ్ చేయలేదు. వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి. 20,000 అసెప్టీ 0 వెళ్ళబెట్టి కనీసం 1 ఇంచ్ పెట్టుకుని ఈ టైల్స్ వేసుకునేటప్పుడు లాక్ వస్తారు కదా. నీకు ఇప్పుడు రేపు వద్దరిప్పుడు నీకు ఇప్పుడు కాదు, ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా. రేపు వద్దరేదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అయినా పోవాలి కదా. పాకెట్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజీలు ఉంటాయి, ఆ లీకేజీలు నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. మళ్ళీ సెంటరింగ్ కట్టినప్పుడు లెవెల్ మెయింటెన్స్ ఎక్కడైనా మళ్ళీ సెంటరింగ్ డౌన్ కట్టినట్టు అనుకోండి, కొంచెం తప్పింది అనుకోండి. ప్రారంభించుకోలేనిటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి, లేకపోతే ఎక్కడో పోలవరం, లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు, మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం, ప్రభుత్వ ఆసుపత్రి భవనం కానీ, మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు గుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12.60 కోట్ల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత
మరి సంవత్సరంలో పూర్తి అవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమానండి వాళ్ళ అసమర్థతకి మరొక నిదర్శనం.